स्वागतम स्वागतम सुस्वागतम श्री क्रीस्त राज रघु शुभ स्वागतम 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 सुस्वागतम श्री क्रीस्त राज रघु शुभ स्वागतम महादेव देवुनिकि घन स्वागतम महादेव देवुनिकि घन स्वागतम ऋत्वैक देवुनिकि स्वागतम स्वागतम सुस्वागतम श्री क्रीस्त राजुनकु शुभ स्वागतम शरणम देव शरणम शरणम क्रीस्तु राज शरणम शरणम देव शरणम शरणम क्रीस्तु राज शरणम ఈనాడు వేమసూర్ విచారణలో క్రీస్తురాజు మహోత్సవాన్ని జరుపుకున్న సందర్భంలో విచ్చేసినటువంటి పెద్దలందరికీ గురువులందరికీ కనేశీలందరికీ మీ అందరికీ కూడా నా యొక్క ఆహ్వానం పలుకుతూ ఈ దివ్య పూజాబలిని సమర్పించమని ఖమ్మం మేత్రాసనానికి చెందినటువంటి మోన్సిన్యోర్ తప్పరిశౌరి ఫాదర్ గారిని ముందుకు వచ్చి దివ్య పూజాబలిని మా అందరి కోసం అర్పించవలసిందిగా కోరుకుంటూ చప్పట్లు కొడుతూ ఫాదర్ గారిని ఆహ్వానించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీ ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉందురుగాక ప్రభువే నా కాపరి నాకు ఏ కొదవయును లేదు. అలనాడు దావీదు గొర్రెలను కాచుకుంటూ కొండలలో కోయలలో లోయలలో మెట్టలలో ఉండి పలికినటువంటి మాటలివి. ఇదిగో నా దేవుడు యెహోవా నన్ను కాపాడును, ఆయన నన్ను రక్షించును, నాకు ఏ భయము లేదు, నేను ఒంటరివాడిని గాను, నన్ను ఏ మృగము ఏ జీవరాశి నాకు హాని చెయ్యదు, ఎందుకనగా ఆయన యెహోవా నాకు తోడై ఉన్నాడు. పూజ్య గురువులు విచారణకర్తలో రెవరెండ్ ఫాదర్ సునీల్ మరియు కౌన్సిల్ మెంబర్స్ ఇంకా విచ్చేసినటువంటి ప్రియమైనటువంటి గురువులు
ఉపదేశులు, రెవరెండ్ సిస్టర్స్, సహోదరి సహోదరులారా, ఈ శుభ సమయమున మీ అందరికీ కూడా నా తరపున మన గురువులందరి తరపున మీకు విశ్వవిభుడైనటువంటి క్రీస్తురాజు యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అందరం చప్పట్లు కొట్టుకుంటూ పూజలకు మనం సిద్ధపడదాం. ఈరోజు రారాజు క్రీస్తు పండుగ. ప్రతి ఏటా మన సంఘం మన విచారణ ఈ పండుగ జరుపుకుంటున్నది. ఈ సమయంలో ప్రతి ఒక్కరం గమనించవలసింది, దేవుడు నా కాపరి, నన్ను కాపాడువాడు, నన్ను పాలించువాడు, నిన్ను కాపాడువాడు కునకడు నిద్రబోడని 121వ కీర్తనలో మనం చదువుతున్నాం. అలాగనే ఎజెకియేల్ ప్రవక్త ద్వారా మన దేవుడు మన కాపరి మన మేపరి ఎలాంటి వాడు అని మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు ప్రభు. ఇదిగో నేను మీకు గాయములు కలిగినప్పుడు, మీరు గాయపడ్డప్పుడు మీ గాయములకు కట్టుకట్టువాడను నేను, మీకు రోగాలు జబ్బులు వచ్చినప్పుడు స్వస్థపరచువాడను నేను, మీ కష్టాలలో ఆపదలలో ఉన్నప్పుడు నేను మిమ్ము ఆదుకొందునని యెహోవా దేవుడు స్పష్టంగా పలికినాడు. ఆ మాటలు యందు మన విశ్వాసం ఉంచుదాం. ఆయన మన కాపరి, ఇక మనకు ఏ కొదవయు ఉండదు. అలాగనే దేవుడు మనకిచ్చినటువంటి పాలకులను బట్టి మనకు మేత్రానులు గురువులు మన మధ్య ఉన్నారు, మఠవాసులు ఉపదేశులు మన మధ్య ఉన్నారు. వీరు మన ఆధ్యాత్మిక కాపరులు, మనలను ఈ లోకములో జీవించటానికి లౌకికమైన జీవితమునకు జీవించటానికి మన నాయకులనిచ్చినాడు. ఈ నాయకులు, ఈ ఆధ్యాత్మికమైనటువంటి గురువులు నాయకులు క్రీస్తు ప్రభుని అనుసరించాలని ప్రభు యొక్క అభీష్టం, ఆయన కోరిక అది. ఇదిగో నేను ఏ విధముగా చేసినానో మీరు కూడా అదే విధముగా చేయండి. దేవుని యొక్క గుణాలు, ఆయన పాలనా విధానం, ఆయన మానవాళి పట్ల చూపించినటువంటి వాత్సల్యం, దయా ప్రేమ, ఇవి ప్రతి ఒక్క పాలకుడు గురువు మేత్రానులు కలిగి ఉండాలని దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క ఆజ్ఞ. అలాగనే తండ్రి తల్లి మీ కుటుంబాల్లో ఉన్నప్పుడు మీరు ఆ కుటుంబానికి యజమానులు, ఆ కుటుంబాన్ని నడిపించే బాధ్యత కలిగినటువంటి వారు. మీరు కూడా క్రీస్తుని పోలి ఉండవలసింది. దయా ప్రేమ కనికరమ కలిగినటువంటి వాడు మన దేవుడు. అలాగనే ప్రతి ఒక్కరము కూడా కలిగి ఉన్నప్పుడు సోదర ప్రేమకు వ్యతిరేకంగా పాపం చెయ్యం. ఇదే సోదర ప్రేమ లేకపోతే వాడు ఎంత వాడైనా ఏ పాపానికైనా తలపెడతాడు, ఎవరినైనా హింసిస్తాడు, అబద్ధాలతోటి మానసికమైనటువంటి గర్వముతోటి తన క్రింద ఉన్న వారిని పాడు చేస్తారు. కనుక ప్రభుయందు ప్రియులకు సోదరి సోదరులారా, ఈ పండుగ సందర్భమున మన పాటల బృందం వారు చక్కటి మాట పాటతోటి మన ఆహ్వానిస్తున్నారు. సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, సర్వలోకపాలక, మన దేవుడు ఈ లక్షణాలు కలిగినటువంటి వాడు. ప్రభు నీ విశ్వమును సృష్టించిన వాడవు, నీవు సర్వాంతర్యామివి, అంతటా ఉన్నవాడవు, భూమి నీది, ఆకాశము నీది, సర్వము నీది ప్రభు అని. తరువాత సర్వలోకమును పాలించు ప్రభు, కావున ఆయన కాపుదలలో మనం ఈనాడు సురక్షితముగా ఉంటామన్న విశ్వాసముతోటి ఈ పూజల్లో పాల్గొందాం. ఈ పూజలో పాల్గొనటకు ముందుగా మనలో ఎలాంటి గర్వం, ఎలాంటి అసూయ, సోదర ప్రేమకు వ్యతిరేకమైనటువంటి దోషాలు ఆలోచనలు ఉంటే వాటిని తొలగించమని ప్రార్థించుదాం. మన అమ్మా నాన్న కోసం ప్రార్థించుదాం, మన గురువుల కోసం ప్రార్థించుదాం, మన పాలకులు మన నాయకుల కోసం ఈ సమయంలో ప్రార్థించుదాం. అప్పుడే పరలోకములో ఉన్నటువంటి నిజమైన రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి దేవుడు మనందరిని దీవిస్తాడు. ఈ పూజను యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకుందుము.
చేసుకో యేసయ్యా, దారి తప్పినాయి కొరియను జ్ఞాపకం చేసుకో యేసయ్యా, దారి తప్పినాయి కొరియను జ్ఞాపకం చేసుకో మెసయ్యా, జారి పడినై నానెమును జ్ఞాపకం చేసుకో మెసయ్యా, జారి పడినై నానెమును జ్ఞాపకం చేసుకో యేసయ్యా, దారి తప్పినాయి కొరియను. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. పాపులను పిలవవచ్చిన క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. మాకై మనవిచ్చేయా పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. సర్వశక్తి గల దేవుడు మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, విశ్వమంతటిపై రాజ్యాధికారము గల నీ ప్రీతమ కుమారుని ద్వారా సృష్టినంతటిని పునరుద్ధరింపచిత్తగించితివి. మానవ జాతి అంతయు పాపదాస్యము నుండి విముక్తిని పొంది మహావైభవము గల వాడవైన నీ సేవకు అంకితమగునట్లును, నిత్యము నీ స్థితిగానము చేయుచుండునట్లును కృపచూపుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ఎహెస్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వాక్యము నుండి 12వ వాక్యం వరకు, మరియు 15వ వాక్యము నుండి 17వ వాక్యం వరకు. యావే ప్రభుడైన నేను చెప్పుచున్నాను, నేనే నా మందను వెదకదను, వానిని గూర్చి జాగ్రత్త పడేదను, కాపరి చెదిరిపోయిన గొర్రెలను గూర్చి జాగ్రత్త పడి వానిని మరలా ప్రోగు చేసినట్లే నేనును చేయుదును. మబ్బులు ఆవరించి చీకట్లు క్రమ్మిన రోజున ఆ గొర్రెలు చల్లా చెదరైన తావులను నుండి వానిని మరలా తోలుకొని వత్తును. నేనే నా గొర్రెలను మేపుదును, వానికి విశ్రామ స్థానమును చూపింతును. ఇది యావే ప్రభుడవైన నా వాక్కు. నేను తప్పిపోయిన గొర్రెలను ప్రక్కకు తొలగిన వానిని తోలుకొని వత్తును, గాయపడిన వానికి కట్టుకట్టుదును, రోగము తగిలిన వానికి జబ్బు నయము చేయుదును, క్రొవి బలముగానున్న వానిని నాశనము చేయుదును. నేను న్యాయముగా ప్రవర్తించు కాపరిని. నా గొర్రెలారా, యావే ప్రభుడైన నేను చెప్పునదేమనగా, నేను మీలో ప్రతి దానికి తీర్పు తీర్తును, గొర్రెల నుండి మేకల నుండి వేరు చేయుదును. ఇది ప్రభువాకు. యేసునికి వందనములు. కలకాలం ప్రేమమయుడు యావీ దేవుడు.
సంపన్నుడు స్తుతించునా సర్వస్వమా స్తుతించునా సర్వస్వమా మహోన్నతుడు కరుణామయుడు దయాపూరితుడు దీర్ఘశాంతుడు. రెండవ పట్టణముగా పౌలు కొరంతీయులకు వ్రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20వ వచనం నుంచి 26వ వచనం వరకు మరియు 28వ వచనం. మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడదురని ద్రోహపరచుటకు క్రీస్తు మృత్యు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముడననట సత్యము. ఏలయన ఒక మనిషిని మూలమున మరణము ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానము కూడా ఒక మనిషిని మూలముననే వచ్చినది. ఆదాయమునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు, అప్పుడు అంతము వచ్చును. పరిపాలకులను అధికారులను శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రియగు దేవునికి అప్పగించును. హేలయన దేవుడు శత్రువులను అందరూ ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపవలెను. నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు, కానీ సమస్తమును క్రీస్తు పాలనకు లోనుగావించిన తరువాత కుమారుడగు ఆయనయే సమస్తమును తనకు లోబరిచిన దేవునకు తనను తాను లోబరుచుకొనును. అప్పుడు దేవుడు సర్వులకు సర్వమై విరాజులును. ఇది ఏలువారు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి 46వ వచనం వరకు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి 46వ వచనం వరకు. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు ఆయన తన కుడి ప్రక్కన ఉన్నవారితో, నా తండ్రిచే దీవింపబడిన వారలారా, రండు, ప్రపంచ ప్రారంభం నుండి మీకై సిద్ధపరుపబడిన రాజ్యమును చేకొనుడు. ఏలనా, నిన్ను ఆకలి గొనినప్పుడు మీరు ఆహారం నసుగుతిరి, దప్పిక గొనినప్పుడు దాహం తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి,
నేను వస్త్రహీనుడినయున్నప్పుడు వస్త్రముని చిత్రి, రోగినయున్నప్పుడు నన్ను ప్రామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభూ, నీవు ఎప్పుడు ఆకలి కొనిండుట చూచి భోజనం పెట్టితిమి, దప్పిక కొనిండుట చూచి దాహం తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి, వస్త్రహీనుడయుండుట చూసి వస్త్రమునిచ్చితిమి, ఎప్పుడు రోగివయుండుట చూచి పరామర్శించితిమి, చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు ఆయన వారితో, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసిరి అని ఒక్కానిస్తున్నాను అని వారితో చెప్పును. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కనున్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు. ఏలైనా నేను ఆకలి కొన్నింటిని మీరు అన్నము పెట్టలేదు, దప్పిక కొన్నింటిని దాహం తీర్చలేదు, పరదేశినయుంటిని నన్ను ఆదరింపలేదు, వస్త్రహీనుడయుంటిని నాకు వస్త్రమును ఇయ్యలేదు, రోగినయుంటిని నన్ను పరామర్శింపలేదు, చెరసాల ఉంటిని నన్ను దర్శింపరాలేదు అనును. అప్పుడు వారు కూడా, ప్రభు, నీవు ఆకలి కొనుట, దప్పిక కొనియుండుట, పరదేశి వైండుట, వస్త్రహీనుడు వైండుట, రోగి వైండుట, చెరసాలు ఉండుట మేము ఏనాడు చూచి పరిచర్య చేయకపోతిమి అని ప్రశ్నింతురు. అందుకు ఆయన, ఈ అత్యల్పులలో ఒకనికైనను మీరివి చేయనప్పుడు నాకును చేయలేదు అని ఒకానించున్నానని వారితో చెప్పును. వీరు నిత్య శిక్షకు వెళ్ళిపోదురు, నీతిమంతులు నిత్య జీవంలో ప్రవేశించురు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. హల్లెలూయా. యేసువా వందన, యేసువా స్తోత్ర, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. తండ్రి దేవా వందన, తండ్రి దేవా స్తోత్ర, హల్లెలూయా. ఆత్మదేవా వందన, ఆత్మదేవా స్తోత్ర, హల్లెలూయా. క్రీస్తురాజుకే వందన, క్రీస్తురాజుకే స్తోత్ర, క్రీస్తురాజుకే మహిమ, క్రీస్తురాజుకే ఆరాధన, క్రీస్తురాజుకే ఘనత, క్రీస్తురాజుకే వైభవం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి వేమ్సూరు విచారణ గురువులకు, విచారణ క్రైస్తవులకు, ఇక్కడ ఉన్నటువంటి పూజ్య గురువులు, కన్యాస్త్రీలు, దైవ ప్రజలను మీ అందరికి కూడా క్రీస్తురాజు పండుగ శుభాకాంక్షలు. దర్శన గ్రంథం 5:12 మనం చదువుకున్నట్లయితే, చంపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ చంపబడిన గొర్రెపిల్ల ఎవరు అనంటే యేసు ప్రభువే. యేసు ప్రభు ఒక బలహీనుడై, శక్తిహీనుడై, లేకపోతే పాపాత్ముడై శిలువ మీద చనిపోలేదు. ఆయన తన్ను తాను తగ్గించుకొని మానవాళి రక్షణార్థము ఆయన శిలువ మీద చనిపోయి మనలందరినీ కూడా రక్షించి ఉన్నాడు. ఆయన ఇప్పుడు క్రీస్తు రాజుగా వెలుగొందుతూ ఉన్నాడు, మన ఆరాధనలు అందుకుంటూ ఉన్నాడు. ఆ క్రీస్తు రాజే ఈ వాక్యంలో చెప్పబడినట్టు శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవం, వైభవం, స్తోత్రం పొందుటకు యోగ్యమైనదిగా యోహాను గారు దర్శన గ్రంథంలో వ్రాసి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ క్రీస్తురాజు పండుగ యొక్క పుట్టు పూర్వత్వరాలు, ఈ పండుగ ఏ విధంగా ఏర్పాటు చేయబడింది, ఎలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క పండుగను స్థాపించారో మనము తెలుసుకోవాలని ఉన్నట్లయితే, 1914-18 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఇటలీలో ముస్సోలిని, జర్మనీలో హిట్లరు, తర్వాత రష్యాలో స్టాలిను నిరంకుశ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి నిరంకుశ ఆలోచనలతోని నియంతృత్వ ప్రభుత్వాలను నడిపిస్తూ ప్రజలను ఉక్కు పాదాల కింద అనగదొక్కుతూ దేవుడి కంటే ఎక్కువగా
రాజులకు చక్రవర్తులకు విధేయించాలని మత ఒక మత్తుమందుగా భావించి బోధించేటువంటి రోజులవి. అలాంటి రోజుల్లో మానవ శక్తి అతీతమైనది, మానవ శక్తి చాలా గొప్పది, దేవుడు మతము పనికిరానివిగా పరిగణించేటువంటి రోజులు. ఐహికమైనటువంటి లోకం, లౌకికమైనటువంటి లోకం, తిని త్రాగి ఆనందించడమే ముఖ్యమైనవిగా భావించేటువంటి రోజులవి. ఆధునికత, టెక్నాలజీ, శక్తివంతమైన ఆయుధాలు యుద్ధాలకు విలువనిచ్చేటువంటి రోజులు. ఆ రోజుల్లో దేవుని కంటే ఎక్కువగా ఈ లోకము, ఈ లోకంలో ఉన్నటువంటి అందచందాలు, వ్యామోహాలు ఇవే ముఖ్యంగా చెబుతూ ప్రజలను పెడత్రోవ పట్టిస్తూ ప్రజల యొక్క విశ్వాసం సన్నగిల్లే విధంగా అలనాటి ఆ సైనికులు కానీ రాజులు కానీ నియంతలు కానీ వ్యవహరించారు. తిరుసభను, ఆ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి విశ్వాసులను అనేక అవమానాలకు బలి చేశారు. చాలామందిని చాలా చోట్ల చంపేశారు. మెక్సికో దేశంలో ఆ తిరుసభను అణిచివేసి విశ్వాసులను చెల్లాచెదరు చేసి ఆ దేవుణ్ణి విడిచిపెట్టమని, మతాన్ని వదిలిపెట్టమని ఎంతోమంది ఎన్నో విధాలుగా ఆ దైవ ప్రజల విశ్వాసాన్ని బెదరగొట్టారు, చెదరగొట్టారు. 1920 సంవత్సరంలో మెక్సికోలో ఒక మహా ఆత్మీయమైనటువంటి ఉద్యమం ప్రారంభమైంది. ఏంటిదంటే దైవ జనులందరూ, దైవ ప్రజలందరూ, విశ్వాసులందరూ కూడా వీధుల్లోకి వచ్చి క్రీస్తు రాజు వర్ధిల్లాలని చెప్పేసి నినాదాలు చేశారు. ఆ దేశమంతా కూడా ఆ క్రీస్తు రాజుకే జై, క్రీస్తు రాజుకే వందనం, క్రీస్తు రాజుకే స్తోత్రం, క్రీస్తు రాజు కలకాల వర్ధిల్లాలని చెప్పేసి నినాదాలు చేశారు 1920 సంవత్సరంలో. నినాదాలు చేసినటువంటి వాళ్ళలో ఒకరు ఫాదర్ మైగెల్ ప్రో అనేటువంటి ఒక జేసు సభ గురువు. ఆయన్ని అరెస్టు చేశారు. ఆయన అరెస్టు చేసి బహిరంగంగా ఉరితీయాలని ప్రజలందరినీ కూడా సమావేశపరిచి ఆయన ఉరిదీయటానికి సిద్ధం చేశారు. ఆ యొక్క రాజులు, చక్ర అధికారులు అనుకున్నారు ఇలాంటి తరుణంలో ఈ ఫాదర్ గారు శరణు వేడుతాడు, భయపడతాడు, క్షమించమని అడుగుతాడు అని చెప్పేసి ఆశించారు. కానీ ఆయన మాత్రము కొన్ని వేల మంది ప్రజలు చూస్తూ ఉండగా తన చేతుల్లోకి సిలువ స్వరూపాన్ని తీసుకొని మోకరించి ప్రార్థన చేసి ఆయన పదే పదే క్రీస్తు రాజు వర్ధిల్లాలని చెప్పేసి నినాదం చేస్తూ ఉన్నారు. అలాంటిది అది వాళ్ళు ఊహించిన, ఆ యొక్క అధికారులు ఊహించిన దానికంటే భిన్నంగా ఆ దేవుణ్ణి నమ్మమని, దేవుని విశ్వసించమని, ఆ దేవుని కోసం జీవించమని చెప్పేసి తన యొక్క ఆ నినాదం చేస్తూ మిగిలిపోయాడు. అంతే ఆయన్ని దారుణంగా చంపేశారు. అలా చంపేసినా పర్వాలేదు, కానీ చాలామంది విశ్వాసులు తమ యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉన్నారు. అలాంటి తరుణం, అనేక శ్రమలు, కష్టాలు, బాధలు, వేదలు, దుఃఖం, దేవుణ్ణి నమ్ముకున్నందుకి ఇన్ని కష్టాలా, ఇన్ని బాధలా, ఇన్ని వేదనలా, ఇన్ని దుఃఖమా అని భావించేటువంటి ఆ తరుణంలో 1925 సంవత్సరంలో 11వ భక్తినాథ పాపు గారు క్రీస్తురాజు పండుగను ఏర్పాటు చేశారు. మకరందము నీవే
సకలం సమర్పించెదను సావాస సంకీర్తనం నీవే నా లోకం నానందగానం నీకే స్తుతి గీతం నా హృదయార్పణం దరికానరాని అజ్ఞాన వేళ విజ్ఞాన జ్యోతి వైనావు సరికాని చోట సమర్పణ చేసి గౌరవమందించినావు దరికానరాని అజ్ఞాన వేళ విజ్ఞాన జ్యోతి వైనావు సరికాని చోట సమర్పణ చేసి గౌరవమందించినావు మకరందము నీవే సకలం సమర్పించెదను సావాస సంకీర్తనం పోలు పోయించినావు నా సేద తీర్చి నీతో నడిపించి నూరంతలు దీవించినావు నా వెన్ను తట్టి నా చేయి పట్టి ప్రేమ పూలు పూయించినావు నా సేద తీర్చి నీతో నడిపించి నూరంతలు దీవించినావు పవన హృదయ సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించుచున్న ఈ బలి
దేవునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువ, మాకు నీతోను మా సోదరి సోదరులతోను గల సఖ్యతకు గుర్తుగా మేము అర్పించు ఈ బలిని స్వీకరింపుము. ఈ బలి ద్వారా శాంతి సమైక్య వరములు మాకు లభించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా, నీ జనతైక కుమారుడను మా ప్రభువునైన క్రీస్తును నిత్య యాజకునిగాను సమస్త సృష్టికి రాజుగాను ఆనంద తైలముతో అభిషేకించితివి. అతడు శిలువ మీద సమాధాన బలిగా తనను తాను సమర్పించుకొని తన ప్రాణత్యాగము ద్వారా మానవ జాతినంతటినీ రక్షించెను. సర్వశక్తిమంతుడువును తన తండ్రియునైన నీకు శాశ్వతమును విశ్వవ్యాప్తమైన రాజ్యమును అర్పించు నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలనకు లోబరుచుకొనేను. సత్యమునకును జీవమునకును నిలయమైన రాజ్యమిదియే. పావిత్ర్యమునకును అనుగ్రహమునకును మూలమైన రాజ్యమిదియే. నీతి ప్రేమ సమాధానములతో వెలయు రాజ్యమిదియే. కావున సకల పునీతులతోను దూతలతోను ఏకమై నిన్ను సదాస్తుతించుచు నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా. తలాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభుని నామమున వెంచేయువారు దండ్యులు. ప్రభుని నామమున వెంచేయువారు దండ్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా, హోసానా, హోసానా. మకరించుదాం. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ పరచాభ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుసో ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయ్యన్న, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న
నా శరీరము నా ఇలినవార కోనా సర్వేశ్వర ఆ విధముగాని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుసో ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించిన్న నీ స్త్రీసభను జ్ఞాపకముంచుకొనుము మా ఫ్రాంచ్ జగద్గురును మా పోల్మైపుని పీఠాధిపతిని గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము ఈనాడు పండుగ సందర్భంగా దివ్య పూజాబలిని సమర్పిస్తున్న ప్రతి వ్యక్తిని కుటుంబాన్ని ఆస్వాదించి వారి యొక్క అవసరం తీర్చి వారి యొక్క సంస్థల నుంచి విముక్తిని దయచేయమని వేడుకొనుచున్నాము ఉత్థానమదో నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలియగు మరియ మాతతోను పరిశుద్ధ జోజప్ప గారితోను పునీత అపోస్తులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక హారతి
రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి క్రీస్తు రాజు నేర్పించినటువంటి మహాపరలోక ప్రార్థనను అందరం భక్తితో నిలబడి ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించునట్టు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపు. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. మన కాపరి, మేపరి, మన రాజైన క్రీస్తు ప్రభు ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించువారు, వీరి విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, మీరు ఒక మాట పలికిన స్వస్థత పొందును. ఇదిగో క్రీస్తు శరీరము మాన కోటికి మధురాహారం. ఇదిగో క్రీస్తు రక్తము జీవనానికి జీవన పానం. ఇదిగో క్రీస్తు శరీరము ప్రాణ కోటికి మధురాహారం. ఇదిగో క్రీస్తు రక్తము జీవనానికి జీవన పానం.
సిద్ధపడు మా పరిశుద్ధ విందుకు స్వీకరించు మా పరలోక విందును సిద్ధపడు పరిశుద్ధ విందుకు స్వీకరించు మా పరలోక విందును ఇదిగో క్రీస్తు శరీరము ప్రాణ కోటికి మధురాహారం ఇదిగో క్రీస్తు రక్తము జీవనానికి జీవన పానం నా ఆత్మ మా ప్రభువును స్తుతింపుము అతని ఉపకారములను వేనిని మరువకము కీర్తన 103:2 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులార మీరు కొద్ది 2-3 రోజుల నుంచి న్యూస్ పేపర్లో చూస్తూనే ఉంటారు ఉభయ రాష్ట్రాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ జాగ్రత్తగా ఉండాలి ఎందుకనంటే వాయుగుండం వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండి అప్రమత్తం కూడా అయ్యారు అయినా సరే మన పండగకి ఎటువంటి ఆటంకం లేకుండా ఎవరిని కూడా బాధించకుండా అదే వాతి దేవుడు మనందరికీ ఇంత చక్కటి వాతావరణాన్ని కల్పించినందులకు గట్టిగా చప్పట్లు కొడుతూ మనం కృతజ్ఞత తెలుపుదాం పిలిచిన వెంటనే కాదనకుండా ఇష్టంతో ఖమ్మం మేత్రాసనానికి చెందినటువంటి రెవరెండ్ మోన్సిన్యోర్ తప్పటేశ్వరి వికార్ జనరల్ ఖమ్మం మేత్రా చెందినటువంటి వారు దివ్య పూజా బలిని సమర్పించి మన కోసం ప్రార్థించినందుకు గాను ఫాదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన మీద ప్రేమతో సత్తుపల్లిలో ఉన్నటువంటి సిటీసీ సిస్టర్స్ చనుబండ నుంచి వచ్చినటువంటి సిస్టర్స్ వారికి కూడా గట్టికి చప్పట్లు కట్టుకు కృతజ్ఞత తెలుపుదాం పీఠాన్ని అలంకరించబడేసినటువంటి మన సిటీసీ సిస్టర్స్ వేమ్సూరికి చెందినటువంటి వారు 3 రోజులు కూడా మొదటి రోజు 2వ రోజు మరి 3వ రోజు వైభవంగా అందంగా తయారు చేసినటువంటి సుపీరియర్ మరియు ఆ బృందానికి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి పూలు కూడా కాకరపల్లి మరియు విజయవాడ వాళ్ళే వెళ్ళి వాళ్ళే సెలెక్ట్ చేసి తెచ్చుకున్నారు కాబట్టి దానికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలుపుదాం మరియు చక్కటి వినసం పైనటువంటి సంగీతాన్ని పాటలను మనకు అందించినటువంటి రామారావు మరి వారి బృందం సిస్టర్ బెన్సీ మరియు మర్లపాడ పిల్లలు లచ్చనగూడెం పిల్లలు మరియు రేజర్ల వీళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడతాం పూజ అయిన తర్వాత చూడని వాళ్ళు గుడి లోపల చూడండి ఎంతో కష్టపడి చేశారు నిద్ర లేకుండా చేశారు లచ్చనగూడెం సంఘానికి చెందినటువంటి వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ నడిపించాలంటే ఒకళ్ళు ఉండాలి వెనక లేకపోతే ఎప్పుడు కూడా నడవరు ఆ నడిపించిన వ్యక్తి పోతురాజు విజయరాజు మరి వారి యొక్క బృందాన్ని గట్టిగా చప్పట్లు కొట్టండి తర్వాత ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి డెకరేషన్ ఐటమ్స్ కొన్నాను అయినా సరే వాళ్ళు ఇంకొన్ని వేసుకొని పోతురాజు విజయరాజు వేసుకొని అన్ని పరిపూర్తి చేశారు కాబట్టి వారికి ప్రత్యేకంగా గట్టిగా కృతజ్ఞతలు తెలుపుతాం ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మేమందరం కూర్చొని ఇది నూతనంగా ఈ టైల్స్ వేసాము దీని వెనక స్టేజ్ డెకరేషన్ చేయడానికి సహాయపడినటువంటి వారు రామారావు సందీపు మరి వారి యొక్క బృందం గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలుపుదాం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జెండాలు కానీ లేకపోతే ఉన్నటువంటి క్లాత్లు కానీ కట్టడానికి సహాయం చేసినటువంటి మర్లపాడు యూత్కి మరియు రేజర్ల యూత్కి మనందరం గట్టిగా చప్పట్లు కృతజ్ఞతలు తెలుపుతాం ఇక్కడున్నటువంటి లైట్స్ అరేంజ్ చేసినటువంటి రామారావు సందీపు మర్లపాడు యూత్ మరియు సాంబారు సాయి వీళ్ళందరూ కూడా గట్టిగా కృతజ్ఞతలు తెలుపుతాం గ్రౌండ్ క్లీన్ చేయడానికి ఎంతోమంది సహాయం చేశారు మేజర్ పార్ట్ చాలా వరకు సహాయం చేసినటువంటి వారు లచ్చనగూడెం యూత్ సభ్యులు మరియు మర్లపాడు రేజర్ల భీమవరం వేమ్సూరు వీళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టు కృతజ్ఞతలు తెలుపుదాం
తర్వాత అక్కడక్కడ పెయింటింగ్ వేశారు. దానికి సహాయం చేసిన వారు రవి లక్ష్మణ్ వారి యొక్క బృందం లచ్చనగూడెం నుంచి, వారికి కూడా గట్టిగా కృతజ్ఞత తెలుపుదాం. తర్వాత ఫాదర్ ఉండేటటువంటి ఇల్లు, ఇల్లు అనాలో ఏమనాలో మీకే తెలుసు కాబట్టి క్లీనింగ్కి సహాయం చేసినటువంటి మధు, రవిబాబు, తర్వాత మర్లపాడు రేజర్ల అమ్మాయిలు వారందరూ కూడా గట్టి కృతజ్ఞత తెలుపుతాం. గుడి శుభ్రం చేయడానికి సహాయం చేసినటువంటి మన యొక్క యానిమేటర్ పంతులు గారు, దేవానంద పంతులు గారు సహాయం చేసినటువంటి సాధు అనిత, ఆమెకు మరి ఆ బృందానికి గట్టిగా కృతజ్ఞత తెలుపుతాం. అడిగిన వెంటనే సహాయం చేసినటువంటి రేజర్ల యూత్ సభ్యులు బాబురావు, మాధవరావు, ప్రసన్న కుమార్ బాబులు వీరందరి గట్టికి చెప్పడం చెబుతాం. తర్వాత ఫోన్ చేస్తే, ఇక్కడ దగ్గర లేకపోయినా ఫోన్ చేస్తే పిలిస్తే వెంటనే స్పందించినటువంటి వారు లచ్చనగూడెం చెందినటువంటి విజయ్, శ్రీను సార్ మరియు రామారావు వీరందరికీ కూడా గట్టిగా కృతజ్ఞత తెలుపుతాం. తర్వాత వీళ్ళందరూ ఫోన్ చేస్తే వచ్చేవాళ్ళు, ఫోన్ చేయకపోయినా కానీ ఇక్కడే ఉండి సహాయం చేసినటువంటి ముఖ్య వ్యక్తి మన యొక్క విచారం చెందినటువంటి యానిమేటర్ పంతులు గారు, దేవానంద పంతులు గారు. వారికి ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞత, ఎందుకంటే ఏ పని ఉన్నా సరే పంతులు గారే ముందు నడిపిస్తూ ఉంటారు కాబట్టి వారికి గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞత తెలుపుదాం. తర్వాత విచారణ యొక్క పంతులు గారు, దేవ సహాయం పంతులు గారు, రాజు పంతులు గారు, విజయరావు పంతులు గారు మరియు రామారావు వీరందరూ కూడా గ్రామాల్లోనే కాదు ఇక్కడ కూడా సహాయం చేస్తూ గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ నడిపించినందులకు మరియు ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేశారు వారికి గాను గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞత తెలుపుదాం. తర్వాత ఈ కార్యక్రమానికి సహాయం చేసినటువంటి వ్యక్తులు మన విచారం చెందిన విజయగాన వెంకటరెడ్డయ్య మరియు గౌసుద్దీన్ మరియు పంతులు గారి యొక్క అల్లుడు కే విజయ్ మరియు రెడ్డి వల్ల అబ్బాయి అనిల్, వీళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞత తెలుపుతాం. మంచి టెంటు, అందమైన టెంటు బాగాలేదని చెప్పినా సరే వెంటనే మళ్ళీ మంచి టెంటు వేసి జగన్ వారి యొక్క బృందం వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కృతజ్ఞత తెలుపుతాం. చివరిగా ఎవరినారో మర్చిపోతే పెద్ద మనసు చేసుకొని మన్నించవలసిందిగా కోరుకుంటున్నాం. చివరి ప్రార్థనకై మనందరం కూడా లేచి నిల్చుందాం. ప్రభుయందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు మన గ్రామమునకు, మన విచారణ పండుగకు మన మేత్రాసన నుండి అనేక మంది గురువులు చూస్తున్నారు. ఎంత భాగ్యం మీకు, దాదాపుగా 35-40 మంది గురువులు మీ మధ్య ఉండి ఈ పూజలు సమర్పించి మన విచారణను, మన విచారణ గురువులను ఆశీర్వదించినందుకు మనం గర్వించవలసింది కదా. ఎంతమంది, సాధారణంగా ఇంతమంది గురువులు ఇంత దూరాన్ని ఉన్నటువంటి విచారణలకు రారు. ఫాదర్ గారు, ఫాదర్ సునీల్ తను ఎంతో ప్రేమతోటి మమ్మందరిని ఆహ్వానించినారు. తర్వాత చిన్నవాడైనప్పటికీ కూడా చక్కగా అరేంజ్ చేసినారు విచారణ పండుగను. ప్రతి ఏటా ఒక్కొక్క వింత చూస్తున్నాం. పోయినసారి వచ్చినప్పుడు గుడి రిపేరు మొత్తం, ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు గ్రోటు, అటు మొన్న వచ్చినప్పుడు రేజర్ల, మళ్ళీ ఇవాళ వచ్చినప్పుడు చక్కగా వెరండా, అసలు ఇదే దీన్ని చిన్న గుడి చేయొచ్చు గోడలు పెడితే. అంత చక్కగా ఆలోచనతోటి మరి రోజు రోజు ఈ మేత్రాసన ఈ యొక్క విచారణను అభివృద్ధి చేస్తున్నందుకు మన మా గురువులందరి తరపున, నా తరపున మన విచారణ గురువులకు ఫాదర్ సునీల్కి అభినందనలు, ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అలాగనే విచారణ పంతులు గారు, సంఘ పెద్దలు, యూత్ వారు చాలా సహాయపడుతున్నారు. ఇది ఒక్కరి ద్వారా జరిగే పని కాదు, ఇంత మీ అందరి సహాయం సహకారం ఉంది కాబట్టి ఇంత వైభవంగా జరిగింది. కనుక దేవునికి వందనాలు అర్పిస్తున్నా. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా, ఎందుకంటే ఇంతమంది గురువుల ఆశీర్వాదాలు మీపై ఉన్నాయి. తరువాత ముఖ్యంగా మాలో గురువు రెవరెండ్ ఫాదర్ శాంతి కుమార్ మధిర విచారణ గురువులు వచ్చినప్పటి నుంచి వారికి అభినందనలు తెలియపరుస్తున్నారు. కనుక మీరు మా అందరి కోసం ప్రార్థన చేయండి. మీ ప్రార్థనల ద్వారా గురువులు మరింత పవిత్రంగా సేవా కార్యములో నిజమైన యాజకులుగా వర్ధిల్లుతారు. కనుక మీరు మా గురువులందరి కోసం, ముఖ్యంగా విచారణ గురువు కోసం ప్రార్థించటం మర్చిపోవద్దు.
పంతులు గారులకు పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు అర్పిస్తూ చివరిగా మీ అందరికీ ఈనాడు క్రీస్తు రాజు పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థించదము. ఓ ప్రభువా, శాశ్వత జీవనదాయక ఆహారముతో మేమిప్పుడు సంతృప్తి చెంది ఉన్నాము. సర్వమునకు రాజు క్రీస్తు అనియు మా ప్రభు అనియు అంగీకరించి ఆనందించు మేము. అతని సువార్తానుసారము జీవించి స్వర్గరాజ్యములో అతనితో కలిసి నిత్యము ఆనందించినట్లు మాకు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.